शरद, शरद सीडलेस, ए शरद सीडलेस अलागे मीरु गनी प्लेस की रावालंटे मन की राजेंद्र नगर इधी राजेंद्र नगर एक्कड़ुंदी अंटे मन की मेहदीपट्नं नुंची शंशाबाद वेल्ले रूट लो उंदी सो ई मेहदीपट्नं शंशाबाद वेल्ले रूट लो मन की राजेंद्र नगर इदंता कूडा अग्रिकल्चर यूनिवर्सिटी अन्नमाट रिलेटेड दानिकि अनुसंधानिंचि उंटायि इवन्नी सो ई एरियालो मन की ग्रेप रिसर्च सेंटर उंदी इक्कड एंटंटे दादापु कोनि 60-70 वेरैटीस आफ् ग्रेप्स नि सो वीलु फाम चेस्तुन्नारन्नमाट ई लाइक मन की इप्पुडु वेरे चोट मनं वैनयार्ड्स कि वेल्तां कदा ఆ వేనేట్స్ లో మనకి ఏముంటది మనకి అక్కడ ఓన్లీ పర్టిక్యులర్ వన్ టైప్ ఆఫ్ వెరైటీని వాళ్ళు ఫార్మ్ చేస్తుంటారు ఫర్ వేనేట్స్ అంటే మనకి ముఖ్యంగా వైన్ మేకింగ్లో యూజ్ అయ్యేవి సో ఇక్కడేమో తినేవి వైన్ మేకింగ్లో యూజ్ అయ్యేవి లేకపోతే ఇంకొంచెం అంటే గింజ ఉన్నవి గింజ లేనివి కండున్నవి కండలేనివి చాలా రకాలు మల్టిపుల్ అన్నమాట మల్టిపుల్ వెరైటీస్ని వీళ్ళు ఫార్మ్ చేస్తున్నారు ఇందులో ఏంటి పందిరి చూడండి ఫస్ట్ దీన్ని ఎలా చేశారంటే ఒక స్తంభం తీసుకున్నారు స్తంభానికి తీగలు లైన్గా పెట్టేసుకున్నారు మధ్యలో ఈ చెట్టు ఇది మొదలన్నమాట ఈ స్టెమ్ ఇది ఎన్ని ఇయర్స్ ఒకసారి నాటితే నాకు తెలిసి 15 ఇయర్స్ వరకు దీనికి దిగుబడి ఉంటుంది సో ఈ స్టెమ్ని ఈ కొమ్మల మీద ప్లేస్ చేశారు ఇక్కడ మీరు చూస్తే చూసారా ఇది సో ఈ ఫార్మింగ్ కూడా చాలా కష్టం చెప్పాలంటే ఫార్మింగ్ అంటేనే కష్టం సో మీకు చూడండి ఇది ఆ గాలి వచ్చినా ఈ గాలి వచ్చినా ఏమి చెదిరిపోదు అన్నమాట ఎందుకంటే ఇటు తీగ ఉంది మధ్యలోనేమో తీగ ఉంది ప్లస్ డ్రిప్ ఉంది ఇటు తీగ ఉంది సో ఇంత బేస్మెంట్గా ఒక ఈ ప్రోనింగ్ చూసారా దీనికి ఈ స్టెమ్ ప్రోనింగ్ ఒక వి షేప్లో అంటే అటు ఒకటి వెళ్ళాలి ఇటు ఒకటి వెళ్ళాలి అంతే ఇంకా మధ్యలో ఏమి ఉండకూడదు సో ఇక్కడ మీరు చూస్తే ఇదంతా కూడా ఎన్ని వచ్చినా అన్నీ కట్ చేస్తారు మీకు కనబడుతుంది ఇది కట్ చేసింది సో ఇట్లా అన్నీ కట్ చేసుకుంటూ ఉంటారు అన్నమాట ఎందుకంటే సో ఎక్కువ మనకి స్టెమ్స్ ఉంటే కొమ్మలు ఎక్కువ ఉంటాయి దీనికి సో అంత బలం తీసుకుంటుంది అదే మనం తక్కువగా ఉండేట్టు అంటే 1, 2, 3 ఇటు ఈ కొమ్మకి 3 ఆ కొమ్మకు 1, 4, 3 ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే మొత్తం కింద నుంచి బలం అంతా వీటికి అంది ఫ్రూట్ బాగా పెరుగుతుంది అన్నమాట హెల్దీగా ఉంటుంది సో ఫ్రూట్ హెల్దీగా ఉండడానికి కూడా ఈ ప్రూనింగ్ మనకు చాలా యూజ్ అవుతుంది సో మీరు చూస్తే ఇదంతా అదే సో మధ్యలో రేపు కట్టింగ్ చేసేటప్పుడు కూడా నాకు తెలిసి ఈజీగా ఉంటుంది కట్టింగ్ అంతా ఎందుకంటే ట్రాక్టర్ లాంటిది చిన్న ట్రాక్టర్ పెద్ద ట్రాక్టర్ మనకి ఫార్మింగ్లో యూజ్ చేసే ట్రాక్టర్స్ ఉంటాయి కదా సో వస్తే దాని మీద నీట్గా కట్ చేసుకుని వెళ్ళిపోతారు ఎక్కువ పెద్ద వాకింగ్ కూడా ఉండకపోవచ్చు చూడండి ఇదిగోండి డ్రిప్ నుంచి వాటర్ ఎట్లా వస్తుంది ఇక్కడి నుంచి ఇలా వాటర్ అంటే ఒక్కొక్క బొట్టు ఒక్కొక్క బొట్టు దీన్ని డేకి 1 అవర్ 2 అవర్ అలా పెడతారు అనుకుంటా సో దానివల్ల ఏమవుతుందంటే సమృద్ధిగా వాటర్ ఉంటుంది మీరు ఇక్కడి నుంచి చూసారా మొత్తం ఇది ఎన్ని ఏకర్స్ 100 ఏకర్స్ అయి ఉండొచ్చు ఏరియా దాంట్లో కొంత పార్ట్లో ఒక 10 ఏకర్స్ 20 ఏకర్స్లో ఇది ఫామ్ చేసి ఉండొచ్చు చూడండి అంతా చాలా బాగుంది కదా సరే ఓకే నో ప్రాబ్లం సో ఎట్లీస్ట్ ఇది ఇది చూసినాక కొంచెం ఓకే ఈ కలర్ వన్న మనకు కనపడింది చూపించడానికి బాగుంటుందని ఇది నాకు తెలిసి ఈ వెరైటీ ఇది ఏంటంటే వెరైటీ ఏం వెరైటీ ఇది చూద్దాం దేంటిది పూసా ఆవారా ఎన్జియా సంథింగ్ ఏదో ఉంది కంప్లీట్గా లేదు ఇదేనా అథ్నీసా సంథింగ్ ఏదో ఓకే అథ్నీస్ అయ్యి ఉండొచ్చేమో ఇక్కడ ఒకటి ఉంది సో మేబీ ఇది చాలా చిన్నగా ఉంది పండు చాలా చిన్నగా ఉంది మేబీ ఇది వైనరీకి సంబంధించిందా ఏంటో తెలీదు చూద్దాం
నాకు ఇక్కడ చూడండి పెద్ద కాయలు ఉన్నాయి చాలా రౌండ్గా ఉన్నాయి ఈ బ్రీడ్ ఇది ఎటువంటి వెరైటీ అనేది ఇది ఇంత కిస్మిస్ వెరైటీ చూడండి ఇదంతా కిస్మిస్ వెరైటీ చూసారా ఇక్కడ ఈ ఫ్రూట్కి కొంచెం డాగ్ వచ్చినట్టుంది సో ఇలాంటివి అన్నీ కట్ చేసేస్తారు ఎందుకంటే ఒకదానికి వస్తే అన్నిటికి వస్తుందని ఇది చూడండి ఇది పెన్సిల్ వెరైటీలా ఉంది కొంచెం బారుగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు అన్నీ వావ్ ఇదే వెరైటీ T4 సంథింగ్ ఏదో నేమ్ రాశారు సైంటిఫిక్ నేమ్ రాశారు సో ఆ వెరైటీ ఇది ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసేస్తున్నారు అంతా మీరు కానీ ఈ ప్లేస్కి రావాలంటే మనకి రాజేంద్ర నగర్ ఇది రాజేంద్ర నగర్ ఎక్కడుంది అంటే మనకి మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళే రూట్లో ఉంది సో ఈ మెహదీపట్నం నుంచి శంషాబాద్ వెళ్ళే రూట్లో మనకి రాజేంద్ర నగర్ ఇదంతా కూడా అగ్రికల్చర్ యూనివర్సిటీ అన్నమాట రిలేటెడ్ దానికి అనుసంధానించి ఉంటాయి ఇవన్నీ సో ఈ ఏరియాలో మనకి గ్రేప్ రీసెర్చ్ సెంటర్ ఉంది ఇక్కడ ఏంటంటే దాదాపు కొన్ని 60-70 వెరైటీస్ ఆఫ్ గ్రేప్స్ని సో వీళ్ళు ఫామ్ చేస్తున్నారు అన్నమాట ఈ లైక్ మనకి ఇప్పుడు ఈ వేరే చోట మనం వైన్యార్డ్స్కి వెళ్తాం కదా ఆ వైన్యార్డ్స్లో మనకి ఏముంటుంది మనకి అక్కడ ఓన్లీ పర్టికులర్ వన్ టైప్ ఆఫ్ వెరైటీని వాళ్ళు ఫామ్ చేస్తుంటారు ఫర్ వైన్యార్డ్స్ అంటే మనకి ముఖ్యంగా వైన్ మేకింగ్లో యూజ్ అయ్యాయి సో ఇక్కడేమో తినేవి వైన్ మేకింగ్లో యూజ్ అయ్యేవి లేకపోతే ఇంకొంచెం అంటే గింజ ఉన్నవి గింజ లేనివి కండున్నవి కండలేనివి చాలా రకాలు మల్టిపుల్ అన్నమాట మల్టిపుల్ వెరైటీస్ని వీళ్ళు ఫామ్ చేస్తున్నారు ఇందులో ఆ జాతులు ఏంటంటే మనకు ఒక్కొక్కటి ఒకటి ఇలాంటి ఏదైతే మనకి స్తంభాలు ఉన్నాయి కదా ఇలాంటి ఆట్ల మీద ఇక్కడ ఇలా మెన్షన్ చేశారు అన్నమాట ఇది చూడండి ఈ వెరైటీ T2 ఫ్యాంటసీ సీడ్లెస్ సో ఇది సీడ్లెస్ అన్నమాట అట్లాగే సీడ్ ఉన్నవి సీడ్లెస్ సీడ్ లేనివి అవన్నీ కూడా ఇక్కడ మనకు మెన్షన్ చేశారు ఎక్కడగా అక్కడ ఆ టైప్ ఆఫ్ వెరైటీ రెడ్ గ్లోబు ఇది దేనికి సో అలా చిన్న చిన్నవి సో చాలా చాలా ఇది చాలా బాగుంది కానీ ఎప్పుడు కూడా ఇది ఎట్లా అంటే మనకి ఆ ఫ్రూట్ తయారైన తర్వాత మాత్రమే మనం ఇక్కడికి వస్తే యూజ్ ఉంటుంది ఎందుకంటే ఆ తయారైన ఫ్రూట్ని మనం ఇంటికి తీసుకెళ్ళడానికి మనం కొనుక్కొని తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది అన్నమాట సో అదర్వైజ్ వచ్చి వేస్ట్ కదా సో మేబీ ఇంకొక 2 మంత్స్ పడుతుంది మేబీ జనవరి ఎండింగ్కి ఇక్కడ గ్రేప్ ఫెస్టివల్ లాగా ఒకటి చేస్తారు సో ఎవరైనా రావచ్చు వాటిని మనకి ఎన్ని కావాలంటే అన్నీ మనం జస్ట్ ఇలా కట్ చేసుకుని అక్కడి నుంచి ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో మనం తూకం వేసుకుని తెచ్చుకోవడమే వెయిట్ చెక్ చేసుకుని దాని రేట్ పే చేసి అది జనవరి ఎండింగ్లో ఉండొచ్చు చాలా శరద్ సీడ్లెస్ ఏ శరద్ సీడ్లెస్ అలాగే క్రిమ్సాన్ సీడ్లెస్ ఇవన్నీ కూడా సీడ్లెస్సే ఈ ఏరియా అంతా అది చూడండి క్రిమ్సాన్ సీడ్లెస్
బాబు. తర్వాత T5 నానా పర్పుల్, ఇన్నాడ మనం ఇనీషియల్గా చూసాం కదా నానా పర్పుల్ అని. సో ఇలాగా తర్వాత క్రిమ్సాన్ సీడ్లెస్, ఓ చాలా ఉన్నాయి ఇక్కడ. రెడ్ గ్లోబ్, రెడ్ గ్లోబ్ నును క్రిమ్సాను నానా నానా షాహీ కూడా ఎక్కువగా ఉంది. అనబ్ షాహీ ఇది, ఎస్ అనబ్ షాహీ అనేది చాలా ఓల్డెస్ట్ అండి. అసలు మనకి హైదరాబాద్ అంటేనే ఇచ్చే గ్రేప్ సిటీ, గ్రేప్ సిటీ అంటే హైదరాబాద్, అందులో అనబ్ షాహీ అంటే ఇది. చూసారా అనబ్ షాహీ రిలేటెడ్ వెరైటీ మనకి ఓల్డ్ వెరైటీ ఇలా ఉంది. గ్రేప్ చూసారా, సీమా షాహీ వా. ఇది చూసారా పెన్సిల్ వెరైటీ ఎంత బాగుంది చూడండి. ఇది ఏ వెరైటీ? దిల్కుష్, ఎస్ దిల్కుష్ ఇప్పుడు రన్ అవుతుంది కదా, ఇది బాగా రన్ అయ్యేది. ఇది దిల్కుష్, దిల్కుష్ వెరైటీ ఇది. యాక్చువల్గా చాలా ఉంది అంతా, బట్ ఫ్రూటింగ్ లేకపోవడం వల్ల ఇప్పుడు మనం తీసుకోలేకపోతున్నాం. సో అంతా వేస్ట్ కదా, ఇప్పుడు వచ్చి ఫ్రూటింగ్ లేనప్పుడు షూట్ చేసి వేస్ట్. సో నేను ఒక పర్మిషన్ అడిగాను, ఎవరైతే ఇక్కడ రిలేటెడ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ మేడం ఉన్నారో, సో మేడంని రిక్వెస్ట్ చేశాను, మేడం ఒక 2 బైట్స్ ఇవ్వండి. సో ఈ గ్రేప్స్ గురించి ఎన్ని వెరైటీస్ ఉన్నాయి, ఎలా మీరు ఫామ్ చేస్తారు, సో మీరు కెమికల్స్ వాడతారా, ఆర్గానిక్గా దీన్ని ఫామ్ చేస్తారా అని చెప్పేసి మేడంని రిక్వెస్ట్ చేశాను అన్నమాట. సో మేడం చెప్తానన్నారు. సో నేను ఒకసారి మొత్తం ఇది మీకు షూట్ అయినాక ఒకసారి మేడం నేను రీచ్ అవుట్ అవుతాను. సో ఇది ఈ రీసెర్చ్ సెంటర్ ఆఫీస్ అన్నమాట. సో ఇక్కడ మొత్తం దీనికి సంబంధించి మొత్తం అన్ని, సో ఎంప్లాయీస్ హెడ్స్ ఎవరు ఎవ్రీవన్ ఇక్కడ నుంచి వర్క్ చేస్తారు. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే, సో నర్సరీ ఒక పార్ట్, అక్కడి నుంచి కింద భూమిలో పెట్టినట్టున్నారు, ఇక్కడ నుంచి మొత్తం ప్లాంట్ డెవలప్ అవుతుంది. కొంచెం ఒక సర్టెన్ ఏజ్ వచ్చినాక దాన్ని తీసుకొచ్చి ప్లాంటేషన్ చేస్తారు. సో ఈ ఫార్మింగ్ ఇక్కడ ప్రస్తుతానికి ఒక చిన్న వేలో నడుస్తుంది ఇప్పుడు బికాజ్ ఆఫ్ పాండమిక్, లేకపోతే చాలా చాలా ఏకర్స్లో ఉండే ఇదంతా కూడా ఒక పిక్నిక్ స్పాట్ లాగా అందరూ వచ్చి డిసెంబర్ జనవరి ఫిబ్రవరిలో వీళ్ళు ఫ్రూటింగ్ తీసుకెళ్లేవాళ్ళు.